హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి నేను స్కిన్ వైటనింగ్కి డ్రింక్ చూపిస్తున్నాను అనమాట మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను అప్లోడ్ చేసే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ నేను బీట్రూట్ కంప్లీట్ బీట్రూట్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే దీని సైజ్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి కంప్లీట్గా ఒక బీట్రూట్ మొత్తం తీసుకున్నాను మీరు కావాలంటే ఇందులో సగం తీసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే బీట్రూట్ అనేది చేంజ్ మనకి డ్రింక్ టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ చేసేస్తుంది సో స్వీట్నెస్ అనేది ఉండదు కాబట్టి మీరు కావాలంటే డైరెక్ట్ క్యారెట్ తినవచ్చు యాపిల్ తినొచ్చు కానీ బీట్రూట్ తినలేము కదా సో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటాం అనమాట మనం ఈ డ్రింక్లో కాకపోతే షుగర్ జస్ట్ మనకి ఈ డ్రింక్ అనేది అలవాటు అవ్వడం కోసం మాత్రమే యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం షుగర్ అవాయిడ్ చేసి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది మీరు కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి మన ప్రీవియస్ వీడియోస్ తెలియదు కాబట్టి ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి అంటే ఛానల్లో ఓపెన్ చేసేసి లోగో ఓపెన్ చేసేసి తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేస్తే అందులో హెయిర్ స్కిన్ నెయిల్స్ అలా దేనికి అది సపరేట్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట మీకు ఈజీగా వీడియోస్ అన్నీ కూడా దొరుకుతాయి చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ నా సెకండ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానమాట అది కూడా ఒకసారి చెక్ చేయండి అందులో ఓన్లీ మగ్గం బ్లౌజెస్ అండ్ శారీ కొంగు కూచ్చులు అల్లడం అలాంటివి ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయన్నమాట అందులో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ ఇక్కడ నేను ఇవన్నీ మనం ఇవన్నీ కూడా అవుట్ చేసిన తర్వాత ఇక్కడ నేను సీడ్స్ తీసేస్తున్నాను అన్నమాట యాపిల్వి సో సీడ్స్ తీసేయడం గుర్తుపెట్టుకోండి సీడ్స్ తీసేసి పీల్అవుట్ చేయ చే పీల్అవుట్ చేయాల్సిన అవసరం లేదు బట్ నేను చూపించాను మీరు కావాలి నేను ఆల్రెడీ వీడియో కోసం చూపించాను కాబట్టి పీలౌట్ కంప్లీట్గా నేను యాపిల్ మొత్తం పీలవుట్ చేయలేదన్నమాట సగమే చేశాను సో పీల్అవుట్ చేయకుండా కూడా యాపిల్ వేసుకోవచ్చు అండ్ సీడ్స్ తీసేయండి తీసేసిన తర్వాత పీసెస్గా కట్ చేసుకొని మనం ఇది జ్యూస్ పట్టేటప్పుడు ఒక వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాకపోతే మీకు ఇంకొంచెం జ్యూస్ అనేది లైట్గా అవ్వాలి అనుకుంటే మీరు ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే కూల్ వాటర్ కానీ లేదా నార్మల్ వాటర్ కానీ ఒక హాఫ్ కప్ వరకు మళ్ళీ యాడ్ చేయాల్సి ఉంటుంది మనం టేస్ట్ కోసం అండ్ పుదీనా కూడా మనకి స్కిన్ గ్లోయింగ్కి మంచిగా యూజ్ అవుతుందనమాట మన స్కిన్ గ్లోయింగ్ వీడియోస్లో అది కూడా ఒకటి ఉందన్నమాట సో పుదీనా కూడా లైట్గా కొంచెం యాడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనం దీన్ని బ్లెండ్ చేసి ఒక గ్లాస్లో ఇక్కడ ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నాను మీకు కావాలంటే అవాయిడ్ చేయొచ్చు మీకు అలవాటు అవ్వడం కోసం టేస్టీగా చేయడం కోసం నేను చేస్తున్నాను అనమాట కాకపోతే మీరు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఈ డ్రింక్ అనేది తీసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ అండ్ షుగర్ ఇలాంటి ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసేయండి అండ్ నెక్స్ట్ మనం అందులో లెమన్ యాడ్ చేసుకున్నాము లెమన్ కూడా టేస్ట్ కోసమే మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ లేకుండా కూడా డైరెక్ట్ ఇప్పుడు మనం క్యారెట్ అవన్నీ తీసుకున్నాం కదా సో అందులోనే లెమన్ జ్యూస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఐస్ క్యూబ్స్లో వేసుకుంటున్నాను అనమాట జస్ట్ మనం టేస్ట్ కోసం వేసుకుంటున్నాం ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ జ్యూస్ అనేది నార్మల్గా మీరు కావాలంటే అలానే తాగేయచ్చు లేదు అలా తాగడం అంటే అలా తాగలేని వాళ్ళు ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి ఇది మరీ ఎక్కువ లైట్గా లేదు అలానే తిక్కగా లేదు సో కొంచెం ఆగిపోతుంది మనం స్పూన్తో ఇలా చేయడం వల్ల అంటే ఫిల్టర్ చేయడం కోసం మనం స్పూన్తో కొంచెం దాన్ని కదిలిస్తే మనకి జ్యూస్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ దీన్ని మనం గ్లాసెస్లోకి తీసుకొని హనీ యాడ్ చేసుకోవాలన్నమాట హనీ ఎందుకంటే చెప్పాను కదా జస్ట్ టేస్ట్ కోసం మీరు షుగర్ యాడ్ చేసుకోకుండా హనీ యాడ్ చేసుకొని కంటిన్యూ చేయవచ్చు బట్ హనీ కూడా మరి ఎక్కువ కాదు ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట నేను ఇందులో మనకి డ్రింక్లో మొత్తం ఒక ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ తీసుకున్నాను అది చూపించలేదు బట్ ఏంటి అంటే షుగర్ అవాయిడ్ చేస్తేనే మంచిది చెప్పాను కదా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి హెయిర్ గ్రోత్కి సంబంధించినవి అండ్ స్కిన్ వైటనింగ్కి సంబంధించినవి అవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి అండ్ ఇక్కడ నేను మళ్ళీ గ్లాస్లోకి తీసుకుంటున్నాను ఆ డ్రింక్ వచ్చేసి మీరు కావాలనే డైరెక్ట్ వాటర్ యాడ్ చేయకుండా ఐస్ క్యూబ్సే ఒక కాకపోతే ఒక టీ గ్లాస్తోనూ ఒక చిన్న టీ గ్లాస్తోనో ఒక టూ గ్లాసెస్ వరకు అయితే వాటర్ తీసుకోండి తీసుకొని అందులో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని డైరెక్ట్ మీరు డ్రింక్ రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఇలా కాకుండా అలా డైరెక్ట్ చేసేసుకోవచ్చు అది మీ ఇష్టం మీద డిపెండ్ ఉంటుంది కాకపోతే మీకు ఎలా అలవాటు అయితే అలానే చేయండి అండ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకా డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్